జేబేది జేబులో పెన్నేదిరా ఆ అది మర్చిపోయా యూజ్లెస్ ఫెలో బ్రదర్ రండి ఏంటండి ఇదిగో బారే గోపదండి Really, you're great. Time ki pen to kanapadinanduku neeku thanks. Emitra Jagannath Rao garu vacharamma. Jagannath Rao garante? Jagannath Rao garante? Jagannath Rao garamma. Adi evara? Lalita vaalla nanu garu. Lalita? Lalita varra. Jagannath Rao garu amma amma tappuko. Chaala santosham. Koochondi. चाला चाला विन्ना बात विषया तपदू अभी विनाक डबू दुरद लेक ना अभिरुचि अष्ट ने अमेरिका वेल्लन अप्पटिलो गांधी गारिनि 5 लक्षल मन गांधी गारि बोम्मनी अमेरिका हालीवुड वेल्लिनप्पुडु एलिजबेत् टेलर तलपिन्नुनि 50 वेलु पेट्टुकुन्नानु ఇది మాత్రం డబ్బు దొరదండి ఇస్ కరెక్ట్ ఇలా వింత వింత వస్తువులు విచిత్రమైన వస్తువులు కొనడం నాకు సరదా అందుకే మీ దగ్గర యాంటిక్ వాల్యూ ఉన్న కుర్చీ ఉందని తెలిసి అది కొనాలని వచ్చాను ఆ కుర్చీన అదే ఎంత కావాలో చెప్పండి ఇవ్వడానికి నేను సిద్ధం చూడండి జగన్నాథరావు గారు ఆ కుర్చీ మా ఇంట్లో తరతరాలుగా ఉంటుంది మా ముత్తాతలు ఆ కుర్చీలో ఊగారు నవ్వారు నవ్వించారు మనవళ్ళు నాడించారు మనవరాలకు జోలపాడారు కుర్చీని రేయని పిలిస్తే 10 తరాల గొంతులు మాకు వినిపిస్తాయి అయినా రఘురామయ్య గారు అతన్ని కొత్త నోట్ల పెళ్ళపెళ్ళలాడే వయసు ఏదో అంటాడు మీరు కాస్త ఆలోచించి క్షమించండి ఈ ఇంట్లో నా మనసు రంగడి మాట ఒకటి బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నవాడు కాదు మనసులో మంచితనం అనే బ్యాలెన్స్ ఉన్నవాడే నిజమైన ధనవంతుడని అర్థమైంది వస్తాను జస్ట్ ఎ మినిట్ జగన్నాథరావు గారు మీరుొచ్చింది కుర్చీ కొనడానికి కాదు అనిపిస్తుంది మీరు ఏదో దాస్తున్నారు పరవాలేదు చెప్పండి మీ అబ్బాయి రాము ఇతనే కదూ అవును నా ఒక్క గాను ఒక్క కూతురు మీ వాడు ప్రేమించుకున్నా క్షమించండి జగన్నాథరావు గారు ఇన్ ఫ్యాక్ట్ వాళ్ళ ప్రేమ వ్యవహారం నాకు తెలియదు మీరు ఆడపెళ్ళివారు వాళ్ళ పెళ్లి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని తప్పకుండా జరిపిద్దాం కానీ ఒక విషయం ఏంటి నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మాయిని మీ ఇంటికి కోడలిగా పంపించాలని కాదు మరి మీ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా తీసుకువెళ్ళాలి అంటే పెద్దవాణ్ణి ఇల్లరికం చేసుకోవాలని అంతే గానయ్య గారు అంతేనమ్మా అంతే అంతే ఏంటండి అంతే తల్లిదండ్రులు పిల్లల్ని కనేది అమ్ముకోవడానికి కాదండి అంతగా కావాలంటే మీరే మా ఇంటికి రండి మీ కూతురుతో పాటు బాగుందయ్య వ్యాపారాలు వదిలి నన్ను రమ్మంటావా బాగుందండి మమకారాలు చంపుకొని వాణ్ణి పంపంటారా కూతురు తప్ప కొడుకులు లేనివాడిని అల్లుడు నా కొడుకు కావాలని నా ఆస్తులకు వారసుడు కావాలని అనుకున్నా లక్షలు ఇస్తానన్న ప్రాణం లేని కుర్చీనే ఇవ్వడానికి ఒప్పుకొని మీరు ప్రాణం ఉన్న బిడ్డని మాత్రం ఎలా ఇస్తారు అధిగ్రహించే ఈ సంబంధం వదులుకోవాల్సి వస్తుంది వస్తా ఏరకడతడే బాధపడుతున్నావా నాకెందుకమ్మా బాధ ప్రపంచ బ్యాంకు లాంటి నాన్న రిజర్వ్ బ్యాంకు లాంటి నువ్వు బంగారు గనుల లాంటి వీళ్ళో ఉండగా నాకెందుకమ్మా బాధ అరే చోటమియా పంచేస్తున్నావా ఏ కనిపించట్లా మోరన కోడికలో ముళ్ళ పందిలాగా నీకు ఏకలు నిక్కబొడుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా గుద్దులేదురా తెచ్చి సందాసి మనం ఓ కష్టపడి పనిచేయకూడదు పనిచేస్తున్నట్టు యాక్టింగ్ చెయ్యాలి మన ఇద్దరికి జైల్లోకి రాగానే సెరో సీపీ ఇచ్చారా
మరి ఇప్పుడు నీ చూడు నా చూడు నాది చేతిలో పెట్టినప్పుడు ఎట్టుందో ఇప్పుడు కూడా నా చీపురు అట్టాగే ఉంది కాబట్టి దీంట్లో నీతి వాక్యం ఏంటి చీపురు అరిగినంత మాత్రంతో శిక్ష తగ్గదు ఏంటా ఎలా వచ్చారు తమరు ఫుడ్ తింటున్నారా కాదు గడ్డి తింటున్నా ఇంతకు నీకేం కావాలి మాకు అర్జెంట్గా డాక్టర్ కావాలండి ఏ నీకే రోగం ఏం లేదండి నువ్వు నార్మల్స్ కదా నేను చెప్తున్నా కదా ఏం లేదండి వీడి గురించేనండి పాప వీడికి రెండు రోజుల నుంచి ఇది ప్రాబ్లం అనుకుంటానండి చేత్తో పొట్ట మీద తెగ కొట్టుకుంటున్నాడండి అంటే కొట్టుకోక అదేంటండి అది ఆ టైప్లో బయటకు వచ్చిందండి సరే అంటే బయటకు వస్తుంది కదా ఇంకా కొడితే కాస్త ఫ్రీ అవుద్దని మేము కూడా సాయం చేసామండి అదేంటండి అది పప్పచారు అదిగో ఆ టైప్లో బయటకు వచ్చింది ఇంకా పోతే నిన్న పొద్దున్న నుంచి కళ్ళెలు కళ్ళెలుగా ఓ కక్కేసుకుంటున్నాడండి అదేంటండి అది బతుకులో బాగుపడాలనుకున్నవాడు నేను మంచోన్నా చెడ్డోన్నా అని ఆలోచించకూడదని నా కీప్ చెప్పిందిరా నాకు తెలియకడుగుతాను అసలు నీకు కీప్ ఎందుకు ఎందుకేంట్రా మన అండర్లో ఉంచుకోవడానికి ఎద్దులా ఎల్లకాలం బతికేదానికంటే ఆంబోతులా ఆరు నెలలు బతికితే చాలు అది మన ప్రిన్సిపల్ ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు బతికేంటి నా కీపు క్యారెక్టర్ గురించి కామెంట్ చేశావంటే నీ ఏకలు పీకేస్తా అది ఎవరనుకుంటున్నావురా కీపులోనే పతివ్రత కీపు